సీఎం కేసీఆర్ తనకు కేటాయించిన పౌర సరఫరా శాఖతో పాటు అప్పగించే పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సద్దర్ రవీందర్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ప్రజలందరికీ తెలుసువని రవీందర్ సింగ్ అన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా కేసీఆర్ అవుతారని సర్దార్ రవీందర్ సింగ్ జోస్యం చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మనసు పడతలేదు. ముఖ్యంగా ఈ పాదయాత్ర చేసేటట్లు వాళ్ళు యాత్ర చూసుడు కాదు, భయం పుచ్చుకున్నది వాళ్ళకు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమకారులు, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు విజయం సాధించారు ముఖ్యమంత్రిగా. కాబట్టి అందరికీ తెలుసు ఈ దేశంలో ఒక ఉద్యమ నాయకుడు భారతదేశానికి పరిపాలించడానికి రాబోతున్నాడు. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఈ దేశం మొత్తం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాళ్ళకి వణుకు పుట్టింది. నేను ఒక బండి సంజయ్ని సూటి 4-5 ప్రశ్నలు అడిగితే ఎక్కువ అడగా, మీ సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయని. అందరు రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా ఇంట్లో పోయి పడుకున్నాడు. రాజీనామా చేసిన లక్ష్మీనారాయణకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కవితక్క ఇద్దరు కలిసి ఇన్ఛార్జ్గా నిజామాబాద్ని తీసుకుని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మాట మీద కట్టుబడి ఎవరెవరైతే రాజీనామా